హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. నన్ను రీసెంట్గా ఒక క్వశ్చన్ నన్ను కన్ఫ్యూజ్ చేసింది. అదేంటంటే అన్న, నేను డిగ్రీ కంప్లీట్ చేశాను బట్ ఇంటర్ కంప్లీట్ కాలేదు అని. సో ఐ గాట్ సర్ప్రైజ్. ఇంటర్ కంప్లీట్ కాకుండా డిగ్రీ ఎలా కంప్లీట్ అయిందా అనేది. సో తర్వాత నేను చాటింగ్ చేస్తూ అతనితో డీటెయిల్స్ అడగడం వల్ల తెలిసింది ఏంటి అంటే, సపోజ్ అతను 2010 or 12 ఇంటర్ బ్యాచ్ అనుకోండి, అండ్ 12 నుంచి 13, 14, 15 ఈ 3 ఇయర్స్లో డిగ్రీ. సో 2010 to 12 వచ్చేసరికి అతనికి ఆల్రెడీ 1-2 సబ్జెక్టులు బ్యాక్లాగ్స్ ఉన్నాయి. సో ఆ బ్యాక్లాగ్స్ రాస్తూ ప్యారలల్గా డిగ్రీ జాయిన్ అయ్యాడు, అది కూడా ఓపెన్ డిగ్రీ. సో ఓపెన్ డిగ్రీ జాయిన్ అయిందంటే ప్యారలల్గా ఓపెన్ డిగ్రీలో పాస్ అవుతూ 13, 14, 15లో డిగ్రీ కంప్లీట్ అయింది. బట్ ఆ ఇంటర్ సబ్జెక్ట్ అనేది ఇంకా ప్రాబ్లంగా అవుతూ వచ్చింది. సో ఆ ఇంటర్ సబ్జెక్ట్ పాస్ అవ్వలేదు, ఇంటర్ సబ్జెక్ట్ పాస్ అవ్వకుండానే ఓపెన్ డిగ్రీ కంప్లీట్ అయిపోయింది. సో దీన్ని ఎలా కన్సిడర్ చేస్తాం మనం చెప్పండి, ఇజ్ ఇట్ పాసిబుల్? కాదు కదా. సో నేను చెప్పింది అదే, ఇంటర్ కంప్లీట్ కాకుండా డిగ్రీ అనేది ఎలిజిబిలిటీ రాదు. సో నువ్వు ఓపెన్ డిగ్రీ చేసావు, నో ప్రాబ్లం, ఓపెన్ డిగ్రీ నీకు కన్సిడర్ అవుతుంది. అప్పుడేమవుతుంది, మీకు ఎస్ఎస్సి తర్వాత డిగ్రీ కింద కన్సిడర్ అవుతుంది. సో ఇంటర్ కంప్లీట్ చేయకుండా నువ్వు డిగ్రీ చేసావంటే, ఇప్పుడు సపోజ్ 2015లో అతను డిగ్రీ కంప్లీట్ అయిపోయింది అనుకుందాం. సో 2015లోనే ఇంటర్ కంప్లీట్ అయితే, లేట్ 16లో ఇంటర్ సర్టిఫికేట్ వస్తే, సో దే విల్ నాట్ కన్సిడర్, రైట్? సో ప్యారలల్గా 2 డిగ్రీస్ ఒకేసారి, అంటే ఇంటర్ కమ్ ప్లస్ డిగ్రీ ఒకేసారి పాస్ అయినట్టు చూపిస్తాయి సర్టిఫికేట్స్. సో ఎందుకు పాస్ అయినాయి అంటే, మీరు పీజీ చేశారా, అప్పుడు ప్రాజెక్ట్ డిలే అయింది, అట్లా సబ్మిట్ చేసుకోవడానికి చేశాను లేట్గా అని చెప్పడానికి కాదు కదా. సో ఇంటర్ మ్యాండేటరీ అయిపోయిన తర్వాత మీరు డిగ్రీ జాయిన్ అవ్వాలి. సో ముందే జాయిన్ అయిపోతే ఇలాగే అవుతుంది. సో గైస్, ఇట్లాంటి వాళ్ళకి నేను చెప్పే సజెషన్ ఏంటంటే, మీరు ఏదైనా ఒక కాలేజీలో ఆ టైం పీరియడ్లో, ఏదైతే మీరు ఇంటర్ చేసిన టైం పీరియడ్లో ఒక ఐటీఐయో లేదంటే ఒక డిప్లొమానో లేదంటే ఒక ఇంటర్ సర్టిఫికేటో అదర్ స్టేట్లో ఉంటాయి, అట్లాంటి వాటిని ట్రై చేయండి. అట్లాంటి వాటిని తెచ్చుకోగలిగితే తెచ్చుకొని ఆ గ్యాప్ని ఫిల్ చేయండి, ఓకే? లేదు అంటే ఇదైతే కంప్లీట్గా ఇన్వాలిడ్, ప్రైవేట్ జాబ్స్కి ఏదైనా వర్కౌట్ అవుతుంది కానీ గవర్నమెంట్ జాబ్స్కి అయితే కంపల్సరీ వర్కౌట్ కాదు. సో గైస్, నా వీడియో మీకు క్లారిటీ ఇచ్చింది అనుకుంటున్నాను. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కామెంట్ సెక్షన్లో చెప్పండి, నేను ఖచ్చితంగా దాని గురించి రీసెర్చ్ చేసి ఒక మంచి వీడియో అయితే చేయగలుగుతాను. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ కొట్టండి, ఫర్దర్ నోటిఫికేషన్స్ ఇమీడియట్లీ వస్తాయి. మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుగుతాం. అప్పటివరకు బాయ్ గైస్.